హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవ్నిషా యూట్యూబ్ ఛానల్. మీరందరూ నా రివ్యూస్ చూస్తున్నారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ 5 తెలుగు ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు, అలాగే నేను కూడా రివ్యూస్ ఈసారి నుంచి, అంటే నేను 3 నుంచి 4 నుంచి రివ్యూస్ ఇద్దామనుకున్నాను, కానీ కొంచెం బతికించాను. కానీ ఈసారి లేదు, నేను ఖచ్చితంగా రివ్యూస్ ఇద్దాము. అది ఎందుకంటే ఈ అవ్నిషా యూట్యూబ్ ఛానల్ని రెవెన్యూ బాట పట్టించడానికి, ఈ ఛానల్ని పట్టాలెక్కించడానికి, ఇదిగో ఒక ఛానల్ ఉంది అవ్నిషా యూట్యూబ్ ఛానల్ వస్తుంది, నేను ఒక యూట్యూబర్ని అని ప్రపంచానికి తెలియడానికి ట్రెండింగ్ టాపిక్ కాబట్టి నేను టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. అందుకోసం వీడియోస్ చేస్తున్నాను. నాకు బిగ్ బాస్ చూడడం అంటే చాలా ఇష్టం. నేను చూస్తాను, నేను అనాలిసిస్ చేస్తాను, అండ్ అనాలిసిస్ చెప్పే వాళ్ళ మిగతా వీడియోస్ కూడా నేను చూస్తాను. కానీ నాకు బిగ్ బాస్ 3లో కానీ బిగ్ బాస్ 4లో కానీ కొన్ని టాపిక్స్ కానీ, కొన్ని కాన్సెప్ట్స్ కానీ, కొన్ని ఇష్యూస్ కానీ అనాలిసిస్ వాళ్ళు ఎవరూ కవర్ చేయలేదు, ఆ పాయింట్స్ నేను చెప్పగలను అనేది నాకు అనిపించింది. ఇది కూడా ఏంటి అంటే కేవలం ఈ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావడానికి, వాచ్ టైమ్స్ రావడానికి, కొంచెం ఈ ఛానల్ ఉంది అని జనాలకి తెలియడానికి ఇది వాడుతున్నాను. అంతేకాని ఎవరికి సపోర్టివ్గా కాదు. ఇది ఒక కామన్ ఆడియన్గా నాకేమనిపిస్తే అది చెప్తాను, నాకు ఏది నచ్చితే అది చెప్తా. నేను రివ్యూస్ చెప్పేటప్పుడు నేను చేసిన పని తప్ప ఉప్ప, చేసిన మనిషిని బట్టి కాదు పని బట్టి, ఆ పని తప్పైతే తప్పు, ఉప్పు అయితే ఉప్పు. ఇప్పుడు ఒక మనిషి మనకి నచ్చాడు అంటే వాడు ఏం చేసినా ఎలా చేసినా అది, ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా ఇంకా వాళ్ళే కళ్ళకు గంతలు కట్టేసుకుని వాళ్ళు ఏం చేసినా ఏ రకమైన తప్పు లేదు, అలా ఏం కాదు. నాకు బిగ్ బాస్ 3లో కానీ బిగ్ బాస్ 4లో కానీ రాహుల్ కానీ, తర్వాత లాస్ట్ ఏమైనా చేసినా లేకపోతే అభిజిత్ ఏమైనా చేసినా కూడా నాకు, నేను జెన్యున్గానే ఒక జెన్యున్ ఏమంటారు దాన్ని ఆడియన్గానే ఉన్నాను. కానీ నాట్ పార్షాలిటీ ఇస్ నాట్ అట్ ఆల్ దేర్ ఫర్ మీ. ఈ వీడియో నేను 1-2 పాయింట్స్ నేను మర్చిపోయాను. అన్సీన్లో పెద్ద అంత చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి పెద్ద ఏం లేదు. నేను ఎపిసోడ్లో 1-2 పాయింట్స్ మర్చిపోయాను నిన్న రివ్యూలో, అది కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఏంటి అంటే అసలు ఈ సాగర సోదర కానీ, లేకపోతే అసలు ఈ కెప్టెన్సీ టాస్క్లో కొన్ని తారుమారు అయ్యాయి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, మీరందరూ ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి. నాకు వేరేలాగా తెలిసింది, చూద్దాం. ఇప్పుడు మొత్తం మాట్లాడుకుందాం కదా. నిజంగా చెప్పాలంటే ఈ టాస్క్ చాలా వైలెంట్గా ఆడేశారు. ఈ టాస్క్ వీళ్ళు బాగా ఆడారు అని చెప్పడానికి ఒక మానస్ ఒక్కడు కొంచెం బాగానే ఆడాడు, అంటే టాస్క్లో బాగా చేశారు, బాగుంది అని అనిపించలా. వీళ్ళు భూతులు మాట్లాడేసుకుని, కొట్టేసుకుని, అరిచేసుకుని, కరిచేసుకుని, తిట్టేసుకుని అసలు బాగాలేదు. సరే, విపరీతమైన రచ్చరచ్చ చేసింది. శ్రీరాము ఇప్పటిదాకా కూల్ బాయ్గా, గుడ్ బాయ్గా, జెంటిల్మెన్గా, మెచ్యూర్డ్ గాయగా ఉన్న అతను టాస్క్ వల్ల అలా అయ్యాడా, లేకపోతే ఇప్పుడు నిజంగా బయటికి ఎక్స్ప్లోర్ అవుతూ ఉండే, అంటే ఓపెన్ అప్ అవుతున్నారా అనేది మనకు నాకు ఇంకా తెలియదు. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ కానీ తర్వాత ఎపిసోడ్ కానీ ఏమన్నా చూస్తే దాన్ని బట్టి, ప్రవర్తన బట్టి తెలుస్తుంది. కానీ శ్రీరామ్ మాత్రం కొంచెం నెగటివిటీని మూట కట్టుకున్నాడని అనిపించింది, తను చేసిన పనుల వల్ల, తను చేసిన ప్రవర్తన వల్ల. నా వరకు నేను అనుకున్నది ఏంటంటే శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడు, ఉండొచ్చు అనుకున్నా. అది అలాని కాదు. తను ఇండియన్ ఐడల్ని ఆల్రెడీ, అది కూడా ఒక అసలు రియాలిటీ షోయే, అందులో పాటలున్నా జనాల ఓట్స్ని బట్టే ఓ విన్నర్ అనేది డిసైడ్ అవుతాడు. అలాంటి దాంట్లో తను ఒక సత్తా తను చాటుకున్నాడు కాబట్టి, పైగా తను మంచిగా పాడతాడు, మంచిగా ఉంటాడు, తన బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అనుకున్నాడు. ఇప్పుడు మరి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు దీనిని ఏమన్నా సరి చేసుకుంటాడా, లేకపోతే ఇలాగే ఉంటాడా అనేది మాత్రం చెప్పలేము. దాన్ని బట్టి తను టాప్ 5లో ఉంటాడో ఉండడా అనేది మారిపోతుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. సన్నీని మాత్రం అనవసరంగా టార్గెట్ చేశారు. శ్రీరామ్ చాలా చోట్ల నోరు జారాడు. నోరు జారడం అంటే ప్రియాంక సన్నీ ఉన్నప్పుడు, కాజల్ యానిమస్ దగ్గర ఉన్నప్పుడు కాజల్ని సపోర్ట్ చేయడానికి సన్నీ వచ్చాడు. వచ్చినప్పుడు అనవసరంగా అక్కడికి మళ్ళీ హమీదా వచ్చి ఆడవాళ్ళు అక్కడ గొడవ చేశారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ప్రియాంక పడిపోయింది, తానే మామూలుగా పడిపోయింది, సన్నీ ఏం చేయలే, పగిలిపోతుంది అని చాలా అనవసరంగా ఎక్కువగా అగ్రెసివ్ అయ్యాడు. అది టాస్క్ కాబట్టి, ఫిజికల్ టాస్క్లు అంటే శారీరకంగా కొంచెం ఎక్కువ ఇదిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలా అయిపోతుంది, అయిపోవచ్చు, తర్వాత ఎలా ప్రవర్తిస్తారని దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత పైగా మళ్ళీ వాళ్ళు స్ప్లిట్ చేయడంలో అది ఎంత పొడుగుంటుంది అనే దాంట్లో అనవసరంగా రచ్చ రచ్చ చేశారు, వాళ్ళే చేశారు. పైగా బిగ్ బాస్ చెప్పాడు ఇక్కడ ఎవరు విన్నర్ అనేది క్లియర్ కట్గా తెలిసిపోతున్నా కూడా
వాళ్ళు టాస్క్ బిగ్ బాస్ ఏం చెప్పారు, ఎవరు ఎలా ఉంటారు అనేది బిగ్ బాస్ నేను రివ్యూలో కూడా అయితే చెప్పాను. ఇప్పుడు ఇలా జరిగింది కదా, వీళ్ళని విన్నరగా నేను ప్రకటిస్తున్నానని బిగ్ బాస్ చెప్పేసేస్తే మనకి ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏమన్నారు, ఎవరు ఏం చేశారు, శ్రీరాములు ఈ కోణం బయటకు వచ్చేది కదా. నాకు అలాగే అనిపించింది. బిగ్ బాస్ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరిద్దరూ నిర్ణయించుకుని చెప్పండి, లేకపోతే రద్దు చేసేస్తామన్నారు. రద్దు చేసేస్తామనేసరికి వాళ్ళు రద్దు చేసేయడానికి వీళ్ళు అసలు ఎంత అనవసరంగా అక్కడ, ఇప్పుడు వాళ్ళు ఒప్పేసుకోవచ్చు, మీరు ఉల్ఫ్ టీమ్ విన్నర్స్ అని ఒప్పుకుంటే నిజంగా వాళ్ళకే మంచిగా ఉండేది, వాళ్ళకే అది ప్లస్ అయ్యేది. అదే హీరో ఒకసారి ఎప్పుడో రాహుల్ ద్రావిడ్ ఒక క్యాచ్ మిస్ చేసేస్తాడు లాస్ట్ ఓవర్లో, హీరో అవ్వాల్సిన వాడు విలన్ అయిపోయాడు అని. అలాగా ఆ టాస్క్లో వీళ్ళకి విన్నర్ పిచ్చర్స్ ఉంటే వీళ్ళు నిజంగా హీరోస్ అయ్యేవారు, ఆ ఒక్కటి చేసి మొత్తం జీరోస్ అయిపోయారు. ఆ పోనీ అది అయిపోయింది, వాళ్ళు ఆడారు, వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేశారు, సరే గేమ్ పోనీ అలా తీసుకుందాం, గేమ్ పరంగానే ఆలోచిద్దాం, గేమ్ పరంగానే ఎవ్రీథింగ్ ఇస్ ఫైర్ అండ్ లవ్ అండ్ వార్, సరే ఫైన్. కానీ అది ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు రవి చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. ఒకటి అక్కడ మానస్ మాట్లాడుతుంటే శ్రీరాము అసలు ఎంత అంతలా స్టెప్స్ వేసి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మాటలు కానీ అది బాగలేదు. దాని తర్వాత దానిని కూడా సపోర్ట్ చేసుకుంటూ అనవసరంగా మానస్ మీ నీకు ఏమన్నా ఉంటే నాతో మాట్లాడు, నీ ఏజ్ ఎంత, ఇంటి 28 ఇయర్స్ 34 ఇయర్స్కి బచ్చగాళ్ళు లేకపోతారు, ఇప్పుడు 8 ఇయర్స్ గ్యాప్ ఉంటే నువ్వు నమ్ముద్ర బచ్చగాడు అని అన్న ఏమన్నా అర్థం ఉంది. వీళ్ళిద్దరికి గట్టిగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు గ్యాప్ ఉండి నువ్వు నా ముందర బచ్చోడమే, నీకు మెచ్యూరిటీ లేదు, ఇవి అనవసరంగా మాట తూలాడు శ్రీరామ్. ఇదే తన ఒరిజినాలిటీ అయితే తన టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉండడు, ఇది కాకపోతే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు. ఇది నేను అనుకున్నదా, ఇప్పుడు దాకా నేను అనుకున్న దాని ప్రకారం అనుకుంటున్నాను. నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను, టాప్ 5లో ఎవరు ఉంటారు అని నేను అనుకుంటున్నాను దాని మీద, అది కూడా చూడండి. అనవసరమైన విషయాలు రవి కూడా మాట్లాడడానికి వచ్చినప్పుడు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నాతో మైండ్ గేమ్స్ ఆడద్దు, కొంచెం అనవసరంగా వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. అవతల వాళ్ళు శ్రీరామ్తో మంచిగానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా కూల్గానే ఉన్నారు, మంచిగా నన్ను తినే అనవసరంగా ఒక రకమైన కోపమో ఉక్రోషమో ఏమో మరి నాకు తెలీదు. లేదు అది టాస్క్ ఉండింది కాబట్టి, ఆ టాస్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఉంటాడా అనేది చూడాలి. ఖచ్చితంగా ఈ టాస్క్ వల్ల శ్రీరామ్ అనవసరంగా నెగటివిటీని తెచ్చుకున్నాడు, అందులో ఏ రకమైన సందేహం లేదు. దీనిని తను కవరప్ చేసుకుంటాడా అంటే హమీదాకి తనకి మధ్యన కొంచెం ఒక రకమైన ఒక క్యూట్ ఒక పిక్చరైజేషన్, కానీ వీళ్ళు అలా కట్ చేస్తున్నారో వాళ్ళలా ఉంటున్నారో మనకు తెలియదు. కానీ స్విమ్మింగ్ పూల్ దగ్గర హమీదాకి మసాజ్ చేస్తూ ఉంటే హమీద అంటుంది అనమాట, నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది, కానీ తర్వాత భయం వేస్తుందంటే చాలా రొమాంటిక్గా, చాలా ఫ్లర్టింగ్గా, చాలా స్పాంటనిటీగా, వేరే వాళ్ళు ఎవరైనా గుర్తొస్తే ఉండకూడదు కానీ భయం వేస్తే ఉండొచ్చు. అసలు వారిది ఇంత అలా ఫ్లర్ట్ చేస్తారు, ఇంత ఏమంటారు దాన్ని మెస్మరైజ్ చేయడానికి, అంటే అవతల వాళ్ళని అది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని, పదం గుర్తురావట్లేదు నాకు, తక్కువని పదం గుర్తురావట్లేదు, అంటే గ్రాప్ చేసే అవతల వాళ్ళ అటెన్షన్ ఇలా గ్రాప్ చేసేయడానికి వశీకరణ చేసినట్టే ఎఫెక్ట్ ఇచ్చినట్టు అనిపించింది. పైగా దానికి ఒక సౌండ్, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి, పైగా ఇదే టైంలో రోబోను ప్రియాంక కిచెన్లో ఉండి అక్కడ ఏదో ప్రియాంకని ఇంప్రెస్ చేయడానికి లోబో కొంచెం ఏంటంటే ఏదోలా ఉండి ఎలా పాట పాడడం, ఇది ఈ క్యూట్నెస్ కొంచెం ఇలాగ రన్ అయిపోతే టాప్ 6 దాకానో టాప్ 5 దాకానో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఇదే యాటిట్యూడ్ ఉంటే మాత్రం ఉండకుండా ఉంటేనే మంచిది, ఉండకూడదు కూడా, ఇలా యాటిట్యూడ్ ఉంటే అది బాగోదు. అసలు ఏమో ఆనీ మాస్టర్ కూడా ఆల్మోస్ట్ అందరూ టంగ్ స్లిప్ అయ్యారు ఈ టాస్క్లో. బాగా సన్నీ నిజంగా తను కొంచెం అగ్రెసివ్ అయినా, తనది తప్పేం లేకపోయినా, తను టార్గెటెడ్ అయినా తను చాలా కంట్రోల్డ్గా ఉండి చాలా బాగాడు. ఇక మానస్ అంటే చెప్పక్కర్లేదు, 100 to 200 points తనకు వచ్చేస్తాయి. రవి మధ్యలో ఒక్క చోట కొంచెం టంగ్ కొంచెం ట్రిప్ అయ్యాడు, కానీ తను కూడా మామూలుగా అయిపోయాడు, అన్నీ కవర్ చేసేసుకున్నాడు. షన్ను అయితే రియల్ క్యారెక్టర్ ఇంచక్క చాలా బాగా, చాలా కూల్గా ఉన్నాడు, చాలా సెటిల్డ్గా ఉన్నాడు, ఆట ఆడాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడలేదు. ఇది నాకు ఇదేం నేను షన్నుతో ఏదో ఒక పాజిటివ్ ఒపీనియన్ నుండి చెప్పట్లే, అక్కడ ఎపిసోడ్లో ఉన్నదే నేను చెప్తున్నా, చాలా బాగా అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆడారు,
అంటే ఆడడం అంటే అగ్రెసివ్ అవ్వడం, ఫిజికల్ అవ్వడం. కాజల్ కూడా బాగా ఆడింది. అనీ మాస్టర్ దగ్గర వచ్చినప్పుడు ప్రియ గారు ఎందుకు అమ్మగారిని కొట్టారో నాకు అర్థం కాదు, పోనీ ఈవిడ కొడతా, ఈవిడ నన్ను కొట్టారని చెప్పి కొడతాను అనిస్తే అప్పుడు కాజల్ తను కాల్తో కూడా వద్దు వద్దు మనం అలా చేయొద్దు అని చాలా చేస్తే దాన్ని కూడా అమ్మగారు బాగానే తీసుకున్నారు. అనవసరంగా సిరి అందరి మీద నోరు పారేసుకుంది, గెట్ లాస్ట్ అని. షన్ను కాజల్ మామూలుగానే లాక్కుని వెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరూ బాగానే ఉంటాయి, గెట్ లాస్ట్ అని చాలా అనవసరమైన ఇది చేసి, పైగా మళ్ళీ ఇక్కడ శ్రీరామ్ కూడా మధ్యలో ఇంకొక ఆడపిల్లల్ని ఇప్పుడు ఆడపిల్లల్ని ఏడిపించడం అంటే అనేది అసలు ఎందుకు ఏడిపించడం అంటే కంటెస్టెంట్గా చూడాలి కదా. ఉమెన్ కార్డు వాడద్దు అంటారు ఏమన్నా మాట్లాడితే ఆడవాళ్ళని. ఇప్పుడు మరి ఇక్కడ కంటెస్టెంట్ని కంటెస్టెంట్గా చూడకుండా ఆడవాళ్ళని ఏడిపించగలిస్తే ఎవడేం చేశాడు. అక్కడ కాజల్ చేశారు, కాజల్ చేసింది, కాజలే చేపెట్టింది, రవి ఏం చేయలేదని తెలిసిన తర్వాత తెలియక ముందర తను కొంచెం అరిచాడు. అక్కడ చక్క రవి చాలా సైలెంట్గా ఉన్నాడు. రవి నాకు నిజంగా అనిపించింది ఒక 2-3 బిగ్ బాస్ 3 ఈ శ్రీముఖి బిగ్ బాస్కి వెళ్ళక ముందర బిగ్ బాస్కి వెళ్ళుంటే ఇప్పుడున్న రవి వేరు. ఇప్పుడున్న రవికి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ మెచ్యూరిటీ కానీ కొంచెం పాజిటివిటీ కానీ అది కూడా ఉంది. నేను దీని మీద ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. ఇలాగ అంతా చేస్తా ఈ అటు తిప్పి ఎటు తిప్పి ఉమ్మగారు అని గారు అనవసరంగా బూతులు మాట్లాడి మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్నా ఏంటో ఈ విషయంతో నాకు కొంచెం ఈ విషయమే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి జనాలకి ఒక ఏదన్నా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు బూతులు మాట్లాడిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు అంటే నేను ఒప్పుకోను. నాకైతే అది అసలు నచ్చలేదు, అది తప్పు. ఇప్పుడు ఆ సీన్ వల్ల ఎంటర్టైనింగ్గా ఉంది, వీళ్ళిద్దరూ అనీ మాస్టర్ ఉమ్మగారు కొట్టుకుంటే చాలా బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే బూతులు మాట్లాడితే ఎంటర్టైన్మెంటా? దాని ఎంటర్టైన్మెంట్ అని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు, ఎందుకు అలా చూస్తున్నారు మీరు? అసలు ఆవిడకి ఉన్నట్టుండి ఎందుకు హైప్ వచ్చేస్తున్నాడు? నాకైతే దీని గురించే మాట్లాడదాం కానీ అసలు ఇవ్వటం ఎందుకే చేశాను. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి? ఉమ్మగారు ఎలిమినేట్ అవ్వడం ఏ కరెక్ట్. ఈ వారం సెకండ్ వీక్ కనుక ఈ వారం పెర్ఫార్మెన్స్కి ఉమ్మగారు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతేనే న్యాయమైన ధర్మమైన ఏమైనా ఉండేది. ఒకవేళ ఈ వారం ఆవిడ సేవ్ అయితే కనుక ఇప్పుడు చూసే వాళ్ళందరికీ ఏంటో ఆవిడ ఉంటే చాలా, ఆవిడ ఫేక్ కాదు, ఆవిడ ఫేక్ అని ఎవరూ చెప్పలేదు, ఆవిడ రియలే, ఆవిడ మాస్క్ పెట్టుకోలేదు. ఫేకు రియలు మాస్కు అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ ఫేకు, వాళ్ళు మాస్క్ వేసుకున్నారు, వాళ్ళు ఫ్రాడ్లనా? కాదు. ఆ వారం ఎవరు తప్పు చేశారు, ఆ వారం ఎవరు ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ఏ బి తీసుకుంటే బి ఏ రీజన్స్ చెప్పి ఏని నామినేట్ చేశారు, బి ఏ రీజన్ చెప్పి చేశారు, ఏ ఎలా ప్రవర్తించారు అనే దాన్ని బట్టి చూస్తారు. ఇప్పుడు వీళ్ళని నామినేట్ చేసిన రీజన్ పిచ్చిగా ఉంది అంటే ఆ రీజన్ గురించి వాళ్ళు ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలని చూడాలి. కానీ బూతులు మాట్లాడారని చెప్పి వాళ్ళు చూస్తే అంటే బూతులు చూసి చూసి చేసి చేసి అందరికీ ఉమ్మగారు చాలా గొప్పగా ఇప్పుడు ఉన్నట్టుండే రాత్రి ఓటులు తారుమారైపోయి యానీ మాస్టర్ కిందకు వచ్చేసి ఉమ్మగారు పైకి వెళ్ళిపోయి అన్ని చోట్ల చూస్తున్నాను నేను, అందరూ అదే చెప్తున్నారు. రివ్యూస్లో కూడా అలాగే ఉంది. తప్పు చేస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి. నిజంగానే ఉమ్మగారు కనుక ఈ వారం ఉంటే కనుక ఆవిడకి చాలా అహంకారం పెరిగిపోతుంది, అదే కరెక్ట్. ఇప్పుడు మన పిల్లలతో మనం బిగ్ బాస్ హౌస్ చూసేటప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అభిజిత్ బిగ్ బాస్, ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఎవరిని తీయద్దనుకున్నాను కానీ ఇలా ఉండాలి అని ఒక మనిషిని చూపించడానికి ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో సంబంధాలు ఎలా ఉండాలి, బిగ్ బాస్ హౌస్ అంటే ఒక టాస్క్లు ఆడేయడం కాదు, ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని నువ్వు ఎలా తీరుస్తావు, ఏ విధంగా తీరుస్తావు, ఏ విధంగా నువ్వు నీతో నీకు వచ్చిన ఒక మనస్పర్ధని నువ్వు సరిదీసుకుని సవరదీసుకుని వాళ్ళతో నువ్వు మాట్లాడతావు అనేది. బిగ్ బాస్ హౌస్ని ఈ కోణంలో చూస్తే మనకి చాలా విషయాలు తెలిసిపోతే చాలా సమస్యకి పరిష్కారాలు కూడా దొరికేస్తాయి. అందరూ చెప్పడం అయితే యానీ గారు డేంజర్ జోన్లో ఉన్నారు, ఉమ్మగారు సేవ్ అయిపోతారని, కానీ అది ఖచ్చితంగా తప్పు. వీడియో చూసే వాళ్ళందరూ మీ ఒపీనియన్ డెఫినెట్గా పెట్టండి. ఎంటర్టైన్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. బూతులు చూస్తే ఎంటర్టైన్ అవుతుందంటే మనం ఇంకా చాలా చూడొచ్చు, బిగ్ బాస్ చూడక్కర్లా. ఏ సరే ఇప్పుడు ఫేక్ కాదు జెన్యున్ అంటే ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయితే దాని అర్థం వాళ్ళు ఫేక్ అని కాదు. ఇప్పుడు ఆవిడ ఫేక్ కాదు, ఆవిడ జెన్యున్గానే ఉంది, మాస్క్ లేకుండానే ఆడుతుంది. దాని అర్థం ఆవిడ నోటుకు వచ్చినట్టు కయ్యానికి కాలు దువ్వేలాగా నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడమని కాదు దాని అర్థం. అది ఖచ్చితంగా తప్పే. ఆ వయసుకి కానీ ఆ మెచ్యూరిటీకి కానీ ఆవిడ ఉన్న రంగంలో ఆ ఏ విలువకైనా అలా మాట్లాడడం తప్పు. మన ఆవిడ చెప్పాలి, అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇలా కాదు, ఇలాగా ఇలా వాళ్ళ చేత చెప్పించుకునేలా ఉండకూడదు. అది ఖచ్చితంగా తప్పే.
ఇవాళ ఉమ్మగారు ఎలిమినేట్ అవ్వడమే కరెక్ట్. ఖచ్చితంగా ఉమ్మగారు ఎలిమినేట్ అవ్వాలి, అదే కరెక్ట్. యానీ మాస్టర్ అందరితోటి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎక్కడ అనవసరంగా ఆవిడ ఒక్క ఇప్పుడు ఈ 2 weeks ఆఫ్ జర్నీలో, 2 weeks కాదు 11 days ఆఫ్ జర్నీలో ఉమ్మగారు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. రచ్చలు చేస్తేనే మీరు చూస్తారంటే బిగ్ బాస్ హౌస్లో ఉంచకండి. వాళ్ళు చేసే మిగతావి ఎలాగో ఎవరికి, వాడికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ ఆవిడ ఛానల్స్లో వాడు ఉన్నది, వాళ్ళు చేసే రచ్చలతో వాళ్ళు ఎలాగో చేస్తున్నారు, అవన్నీ చూసుకోండి. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటిది ఎంటర్టైన్ చేయడం ఖచ్చితంగా తప్పు. వ్యూవర్స్గా మనం ఓటు వేస్తే మనకి ఖచ్చితంగా ఉమ్మగారికి ఓటు వేయకూడదు. దీని గురించి ఎవరైనా నెగిటివిటీ అనుకున్నా, ఏమనుకున్నా, నన్ను ట్రోల్ చేసినా కూడా నేను నా అభిప్రాయం చెప్తున్నా, అది ఖచ్చితంగా తప్పు. ఈ వారం ఆవిడ ఎలాగ నామినేషన్లో మాట్లాడారు, ఎలాగ బూతులు మాట్లాడారు, ఎలాగ బిహేవ్ చేశారు, దాని తర్వాత టాస్క్లో ఎలాగ అనవసరమైన మాటలు వాడారు, ఇది చూసి మాత్రమే ఎంటర్టైనింగ్గా ఉంది అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుంది అసలు చూసా వాళ్ళకి? దాని ఎంటర్టైన్మెంట్ అని ఏ భాషలో అంటారు అక్కడ మాకు అర్థం కాదు. నిజంగా అనవసరంగా ఉంది. యానీ మాస్టర్ ఫస్ట్ నుంచి చాలా బాగున్నారు. ఆవిడ మధ్యలో జస్సీతో గొడవ పడినా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడారు, అది ప్రెస్ నుంచి తీరాలి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు అక్కడికి వచ్చారు, అది ఎవరి పేరు మీద రాసుకోవాలా, వేరే వాళ్ళు వస్తే వేరే వాళ్ళకి ఇవ్వాలి, అది ఖచ్చితంగా ప్రెస్ నుంచి తీరాల్సిన విషయం. ఆవిడ అక్కడే రేస్ అయ్యారు. ఆవిడ దాని తర్వాత శ్వేత కూడా, నేను నీకు అమ్మలాగే ఉంటాను కానీ నువ్వు గేమ్ ఆడుతున్నావు, నువ్వు వైల్డ్గా ఉన్నావు, ఇక్కడ ఇక్కడ మాత్రం ఇలా వద్దు, బయటకు వెళ్ళిన తర్వాత చూసుకుందామన్నారు. ఈ వారం యానీ మాస్టర్ కనుక ఎలిమినేట్ అయితే దాట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. చూసేవాళ్ళు చాలా పిచ్చిగా చూస్తున్నారు, ఓట్ చేసేవాళ్ళు చాలా విర్రగా వేస్తున్నారు అనేది అనర్థం. ఎందుకంటే యానీ మాస్టర్ ఈ పాయింట్ ఆఫ్ గేమ్లో ఈ 2nd week ఎలిమినేట్ అవ్వడానికి ఆవిడ ఈ 11 రోజుల్లో చేసిన పని ఒక్కటి కూడా లేదు. ఉమ్మగారు ఈ ఇంటికి అర్హత లేదు, ఈ ఇంట్లో ఉండకూడదు, ఇలాంటి వాళ్ళని మనం ఏ రకంగానూ ఉదాహరణకు తీసుకోకూడదు, ఇన్స్పిరేషన్ తీసుకోకూడదు అనడానికి ఆవిడ చాలా సందర్భాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్ ఉమ్మగారే ఎలిమినేట్ అవ్వాలి. నేనైతే ఉమ్మగారు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నా. చూసే వాళ్ళంతా, నేను ఓటు కూడా వేయలేదు ఆవిడకి, చూసే వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా ఉమ్మగారే ఎలిమినేట్ అవ్వాలి అండ్ దాట్ ఈజ్ ఓన్లీ జస్టిస్. యానీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి ఈ పాయింట్ ఆఫ్ పీరియడ్లో ఆయన ఆవిడేమి చేయలే, అది ఆవిడ ఎలిమినేట్ అయితే నిజంగా చాలా తప్పు కూడా అవుతుంది. ఎందుకంటే ఏ రకంగానూ ఆవిడకి ఎలిమినేట్ అవ్వడానికి ఒక రీజన్ లేదు. కేవలం ఏదో బూతులు మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు మంచిగా ఉండడం, కరెక్ట్గా ఉండడం, సాఫ్ట్గా ఉండడం, వాళ్ళకి తగ్గట్టు ఉండడం, అంటే చిన్న మనకంటే చిన్న వాళ్ళని వాళ్ళని అర్థం చేసుకొని ఉండడం వల్లే ఎలిమినేట్ అవ్వాలి అంటే యానీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వాలి. లేదు నోటుకు వచ్చినట్టు కళ్యాణి కాలు దువ్వుతాను, నేను ఇంతే, నా తత్వం ఇంతే, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే ఫెరోషియస్గా ఉంటాను, నేను ఇలాగే బూతులు మాట్లాడతాను, అలాంటి వాళ్ళని చూస్తాను అంటే అలాంటి వాళ్ళని మీరు చేయండి, ఉమ్మగారిని సపోర్ట్ చేయండి. చూద్దాం ఈ వారం, ఐ స్ట్రాంగ్లీ వాంట్ ఉమ్మగారు టు ఎలిమినేట్. చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు దీనికి కింద కామెంట్స్ ఏమేమి పెడతారు చూద్దాం. అన్సీన్లో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏవి లేవు కానీ షన్నును కాజల్ వచ్చేసి అభిజిత్ గురించి మాట్లాడుకున్నారు. దీని గురించి సెపరేట్గా వేరే ఎపిసోడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది. అలాగే సిరీ ఏదో పెద్ద షన్ను అంటే ఇప్పుడు కాజల్ కొంచెం బిగ్ బాస్ హౌస్లో ఉన్న బిగ్ బాస్ హౌస్లో అభిజిత్ ఉన్నప్పుడు కొంచెం ఏమీ ఆడట్లేదు, పిఆర్స్ పెట్టుకున్నారు, అది కొంచెం అలా ఇప్పుడు తెలుస్తుంది కదా వచ్చేసరికి అలా మాట్లాడి, ఇప్పుడు మరి ఎందుకు అభిజిత్ అలా విన్నయ్యారని చెప్పడము మరి అదేంటో తెలీదు నేను.